ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పట్టువదన విక్రమార్కుడు చెట్టు వద్ద గేగిలాగా మళ్ళీ తను ఢిల్లీ వెళ్ళటం, ప్రధానమంత్రి గారు అమిత్ షా గారిని కలిసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూసాం. ఈలోపు మళ్ళీ ఇంకొన్ని వార్తలు, మరి వీళ్ళే ప్రవేశపెడతారనుకుంటా, ఎన్డీఏలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో జాయిన్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వస్తుంది. జస్ట్ 10 రోజులు కూడా కాల, ఆఫ్కోర్స్ 20 రోజులు అయింది. అమిత్ షా గారు, నడ్డా గారు భ్రష్టాచార్ గవర్నెన్స్ అని విశాఖలో దందాల గురించి, అవినీతి గురించి, ఎక్కడికక్కడ స్కామ్లని ఇన్ని తిట్లు తిట్టిన తర్వాత మరి ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే మా పార్టీ, నా ప్రస్తుత పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తారో కొరుకుడు పడిన విషయం. మనకి సిగ్గు లేకపోతే అవతల పార్టీ వాళ్ళకి కూడా ఎందుకు సిగ్గు లేదని అనుకుంటారో. బహుశా ఈ సమావేశం కోసం అనుకుంటా, మరో 25 కోట్లు ఇచ్చారు టైమ్స్ నౌ గ్రూప్కి ఇమేజ్ బిల్డప్ కోసం. ఆ ఇమేజ్ బిల్డప్లో భాగంగా మరి 24 నుంచి 25 సీట్లు వస్తాయని చెప్పి చెప్పుకున్నారు. 25 కోట్లకి 25 సీట్లు, మరి 26 కోట్లు ఇచ్చుంటే మరి ఏమయ్యేదో తెలీదు. ఇదేమైనా ఆ రిపోర్ట్, ఆ ఫేక్ రిపోర్ట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో జాయిన్ చేసుకోవద్దు, నేను ఎన్డీఏలో జాయిన్ అవుతాను, ఎందుకంటే 24 సీట్లు వచ్చేది అట్లీస్ట్ 25 కూడా వచ్చేస్తాయి, కాబట్టి నన్నే మీ పార్టీలో అంటే ఎన్డీఏలోకి చేర్చుకోమని అడుగుతారా, లేదు అంటే ఎక్స్టర్నల్గా మరి మీదేమో కాస్త హిందూ భావజాలం ఉన్న పార్టీ, మాది క్రిస్టియన్ భావజాలం ఉన్న పార్టీ, అఫ్కోర్స్ అందరూ అంటుంటారు, మరి విభిన్న ధృవాలుగా మరి ఉన్నాం కాబట్టి మేము చేరితే ఇబ్బంది ఉంటుంది అంచేత 25 మందిని, నెగ్గిన 25 మందిని, 26 లేవు కనుక మీ బాంచందురలాగా కాల్మొక్త అన్నట్టు మీకే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తారా, చూడాలి. బట్ ఎన్ని చెప్పినా ఎంత ప్రాధాన్యపడ్డా ఆ న్యాచురల్ అలయన్స్ అనేది యువజన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్భవించిన, మరి కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ మరి కొల్లగొట్టిన, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని కొల్లగొట్టిన ఆ పార్టీతో కలయిక ఉంటుంది అనుకోవటం కల్లా, కాకపోతే అప్పుడే మా దాంట్లో ఓకే సాయిరెడ్డి గారి ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారిని తీసేస్తున్నారు కాబట్టి, ఈయన ఒక ఫైనాన్షియల్ విజార్డ్ కాబట్టి, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రస్తుత పార్టీకి ఎన్డీఏలో చోటు అనేది ఉండదు. ఇదంతా మైండ్ గేమ్. ఆఫ్కోర్స్ రేపు అవినాష్ రెడ్డి కేసు బెయిల్ క్యాన్సిలేషన్ వస్తుంది, అందులో కేంద్రం పాత్ర ఏమాత్రం లేకపోయినప్పటికీ డెఫినెట్గా వీరి వంతు ప్రయత్నాలు వీరు చేస్తారు, చేస్తూ అదే మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇలా 4 సంవత్సరాలు అయిపోయింది అంచేత చాలా స్ట్రాంగ్గా అడిగారు అని ఏదో బయటికి మాట్లాడుకుంటారు. సో ఏదైతే ప్రస్తుతం అందరూ మదిలో మెదిలేది ఢిల్లీ వెళ్ళి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీని మటుకు తీసుకోవద్దు అని చెప్పి ఆయన తన వంతు కృషి గట్టిగా చేస్తారని అనుకోవటంలో ఏమాత్రం దోషం లేదు. వాళ్ళు అదే పని మీద వెళ్తున్నారు, ఆ పప్పులేమి ఉడకవు అని నా విశ్వాసం, ప్రజా విశ్వాసం, ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇక ఇవాళ ఉదయమే నాకు ఎవరో ఒకటి
చిన్న ఐటెం పంపారు. వన్ ఇండియా అట, ఎవడో చంద్రశేఖర్, నేను అమెరికా పర్యటనలో రూట్ మార్చి వైసీపీఏ అత్యధిక స్థానాల్లో నెగ్గుతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని నేను అన్నట్టుగా రాశారు ఎవడో చంద్రశేఖర్ అట. డైలీ హంట్ ద్వారా మరి ఇటువంటి ఫేక్ న్యూస్, డైలీ హంట్ ఈస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, మరి వన్ ఇండియా అని అతను రాసింది, ఈ రకంగా నేను రూట్ మార్చానని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ప్రజలందరూ ఘోషిస్తున్నారు. ఇంత దుర్మార్గపు పాలన, ఇంత దరిద్ర పరిపాలన హిస్టరీలోనే లేదని. నేను నాట్ ఈ రోజుకి అది నిజమనే విశ్వసిస్తున్నా. ఆ విషయమే పదే పదే అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నా స్పష్టంగా. మీరందరూ వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొవాలి. ఇటువంటి ప్రజాకంటక ప్రభుత్వాన్ని మళ్ళీ రానివ్వకుండా ఉండటంలో ఎన్ఆర్ఐలు మీదైన పాత్ర పోషించాలి అని నేను చాలా స్పష్టంగా అన్ని సమావేశాల్లో చెప్తా ఉంటే, మరి 25 ఎంపీ సీట్లు వస్తాయి, 175 అసెంబ్లీ సీట్లు కూడా వచ్చేస్తాయి అని నిత్యం ప్రచారం చేసుకునే ఈ పార్టీ ఇంత దరిద్రంగా. నేను చెప్పేది ఒకటైతే మైండ్ గేమ్, నేను కూడా ఈ రకంగా అన్నానని అంత రాసుకోవలసిన నీచ దరిద్రపు పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పార్టీ వాళ్ళకి అనేది ప్రజలే ఆలోచించాలి. డెఫినెట్గా నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఈలోపు మా లాయర్స్కి కూడా చెప్తాను, ఎవరిది ఆ వన్ ఇండియా అన్నది. డెఫినెట్గా వాళ్ళు ఇఫ్ దే డోంట్ టేక్ బ్యాక్ దోస్ కామెంట్స్, మిస్లీడింగ్ కామెంట్స్. అరే నేను మాట్లాడింది ఒకటి అంటే నువ్వు ఒకటి ఎలా రాస్తావు యూఎస్ ఫిలర్స్? సో అదేదో మరి డబ్బా పత్రిక ఎటువంటి పత్రికో నాకు తెలీదు. మరి అంత దారుణంగా ఒక పక్క, అఫ్కోర్స్ మా పార్టీని తిడతలా నేను, మా ప్రభుత్వ పనితీరుని మరి తూర్పాటు పడుతూ జరుగుతున్న అన్యాయాలన్నింటినీ చెప్తూ ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ రానివ్వకూడదు అని చెప్పి ఒక్క సంకల్పంతో ఇంత దుర్మార్గ ప్రభుత్వం, మనుషుల్ని చంపేసే ప్రభుత్వం, ఎంపీలను పట్టుకుని కొట్టే ప్రభుత్వం, ఇంత దౌర్భాగ్యపు దగుల్బాజీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ రానివ్వకూడదు అన్న దృఢ సంకల్పంతో నేను అమెరికాలో ఊరూరు తిరుగుతూ ఉంటే వీళ్ళందరూ కూడా అక్కడికి రావాలని, మరి ఇంత సిగ్గు విడిచి నేను ఇలా మాట్లాడానని చెప్పించవలసిన అవసరం మా పార్టీకి ఎందుకు వచ్చిందో తెలీదు. ఆ వన్ ఇండియా చంద్రశేఖర్ అట, డిఎంఎస్తో చంద్రశేఖర్, టేక్ బ్యాక్ యువర్ వర్డ్, చూపెట్టు. ఒకవేళ నేను మాట్లాడాను అంటే సభల్లోనే మాట్లాడా అని సభల్లో క్లియర్గా చెప్పా. ఈ పార్టీ నా ప్రస్తుత పార్టీ వస్తుందని ప్రతిపక్షాల మధ్యన పొత్తు ఉండదని. అరే రోజు ఈ తెలుగుదేశం జనసేన కలిసినాయి, బీజేపీ కూడా కలుస్తుంది అని అంత స్పష్టంగా నేను ప్రతిరోజు చెప్తా ఉంటే నీ చెవులు పోయినాయా, నీ కళ్ళు పోయినాయా? వన్ ఇండియా, ఇమ్మీడియట్లీ టేక్ బ్యాక్ దోస్ డర్టీ కామెంట్స్ మేడ్ అగేన్స్ట్ మీ ఆర్ సపోజ్ టు హావ్ బీన్ మేడ్ బై మీ. విత్డ్రా చేసుకో, లేదంటే మరి క్రిమినల్ చర్యలకి ప్లీజ్ గెట్ రెడీ.